విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని గిరిశిఖర గ్రామమైన కుటుంబ గ్రామంలో జాతపు కులానికి చెందిన బ్రతుకులు అతి దారుణంగా ఉన్నాయని గిరిజనులు వాపోతున్నారు. ఈ సందర్భంగా కొండగొర్ర వినోద్ మాట్లాడుతూ సుమారు 40 సంవత్సరాల నుండి గ్రామస్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు ఏ ఒక్క అధికారి తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామంలో 12 మంది పిల్లలు ఉన్నారు. చదువుకోవడానికి వేరే గిరిజన గ్రామానికి వెళ్ళాలి అంటే ఒక పక్క 4 కిలోమీటర్ల దూరాన కొండలోయ నుండి వెళ్లవలసి వస్తుంది. పైగా 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల పిల్లలు అంత దూరం వెళ్లాలంటే ప్రాణాలతో చెలకాటమేనని, కాబట్టి కూటం గ్రామంలోని జీపీఎస్ స్కూల్ మంజూరు చేయాలని ఐటీడీఏ పీఓ నుండి కలెక్టర్ ను కోరుతున్నామన్నారు. పిల్లలకి గొప్ప ఇబ్బందిగా ఉంది. నడాలంటే ఘాటెక్కి ఘాటు దిగి రావడానికి బాగోలేదు. అసలు రోడ్డు కూడా బాగోలేదు. వాహనాలు ఏవి తిరగవు. ఆ రోడ్డుకి ఎవరు పట్టించుకోవడం లేదు. ఏ ఆఫీసర్లు కూడా వచ్చి కూడా చూడకుండా రోడ్డుకి ఆ కూటము ఎలాగుందో ఎలాగ లేదో ఆ విలేజర్లకి తెలియదు, ఈ ఆఫీసర్లకి తెలియదు. ఏ విలేజ్ ఆఫీసర్లు కూడా రాలేదు, పట్టించుకోవడం కూడా లేదు. మా రోడ్డుకి పరిస్థితి చూడు, ఊరు ఎలాగుంది ఒకసారి వచ్చి చూస్తే ఈ ఆఫీసర్లు కూడా తెలుస్తుంది. వచ్చి చూడరు. ఆ కూటమి ఎలాగుందో ఎలాగ లేదు, ఎక్కడుందో ఏ కొండ ఉందో ఎలాగుందో డొక్కడ ఉందో ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. మా పరిస్థితులు కష్ట సుఖాలు వచ్చినా మోసుకొని తీసుకెళ్ళాలి. శవం తీసుకెళ్తున్నట్టు ఏ బండి ఎక్కదు, ఏ బండారం ఎక్కదు. ఇలాగ పరిస్థితి మా ఊరు ఇలాగుంది. చచ్చి బతుకుల్లోన ఇలాగుంది. పీఓ కూడా వచ్చి చూడరు. ఒక మినిస్టర్ అమ్మ కూడా వచ్చి చూడలేదు. ఎవరు కూడా గెలిచినారే కానీ పట్టించుకోవడం లేదు. మరి పుష్పవాణి ఇక ఇప్పటికీ రాలేదు. వస్తాము కానీ ఏ ఆఫీసులు కూడా రాలేదు. ఈ రోడ్డు అలాగే రోడ్డు ఇలాగే వస్తుంది. మేము బాధపడుతున్నాము. రోడ్డు కావాలి, రోడ్డు కావాలంటే ఇదిగో పండుగ పోత అవుతుంది, పండుగ తెల్లారి అవుతుంది. ఈ మాటలే కానీ ఇప్పటికి రాలేదు. ఏ ఆఫీసులు కూడా వచ్చి చేయడం లేదు. ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు గోర్లి అనే ఊరికి నడుచుకుని వెళ్ళాలి. అదే ఇక్కడ మాకు స్కూల్ ఉంటే పిల్లలందరూ ఇక్కడే ఒక దీంట్లో చదువుకుంటారు. అయితే ఇక్కడ ఒక వాలంటీర్కి అంటే టీచర్కి చేస్తే ఇక్కడే పిల్లలందరూ బాగా చదువుకుంటారు. అదే మనం ఇప్పుడు చెప్పాము పిఓ గారికి అండ్ మన ఉప ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాము, కానీ పట్టించుకోవట్లేదు. అదే కాకుండా రోడ్లు కూడా కొద్ది బాగోలేవు. అందుకే పిల్లలు ఒకరోజు వెళ్తే బడికి ఒకరోజు ఇంకొక రోజు వెళ్ళరు. అలాంటి పరిస్థితులు వచ్చాయి. అదే ఇప్పటికైనా అవి నీటికి చేయాలని కోరుకుంటున్నాను.